విశాఖ జిల్లా అనకాపల్లి మండలం గోపాలపురం సెగ్మెంట్ వైసీపీ తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా గొర్లి సూరిబాబు స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్తో కలిసి ఆర్ఓకి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అఖండ మెజారిటీతో 151 సీట్లు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ చిలుకు సీట్లు గెలుచుకుంటామని ఎమ్మెల్యే అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను నవరత్నాలలో భాగంగా 9 నెలల కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరేలా అమలు చేయడం జరిగిందని, ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి తన అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభోత్సవం కావడం, ఏదైతే స్థానిక సంస్థలో ప్రధానంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నిన్నటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభోత్సవం అవడం, రేపటి నుంచి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అలాగే అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించి రేపు 17 తారీఖున పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్లన్నీ కూడా ప్రారంభమయ్యాయి. మరి ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక ఎంపీటీసీ అభ్యర్థులుగా సోదరుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ద్వారా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఎన్నికల సమరం మొదలైంది. మరి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరు మన అభ్యర్థి అని ఎదురు చూసే తరుణంలో మరి ఎప్పటి నుంచో ప్రజాసేవకే అంకితమై ప్రజలలో తలలో నాలుకలాగా ఉంటూ మరి అందరి సమస్యల కోసం నిరంతరం కూడా పనిచేసేటటువంటి మా సోదరుడు గొర్లి సూరిబాబు గారు ఇవాళ నామినేషన్ సందర్భంగా ప్రతి మహిళ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి హృదయపూర్వకంగా మా అభినందనలు ఆశీస్సులు మరి అందజేస్తున్నాము. భగవంతుని ఆశీస్సులతో మా నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి అత్యధిక విజయం భారీ విజయం మరి సాధించుకుని మరి వచ్చే రోజుల్లో మరి ప్రజలందరికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మరి చేస్తారని చెప్పి మీ అందరం కూడా మా ఆశీస్సులు అందజేస్తున్నాము. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ మీ అందరికీ తెలుసు నిరంతరం కూడా రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, అలాగే యువతకి ఉద్యోగ అవకాశాల కోసం ఎన్నో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వచ్చిన అతి తక్కువ టైంలోనే 7-8 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడం అందరూ కూడా చూస్తున్నారు. ఒక రైతు భరోసా కానీ, ఒక అమ్మ ఒడి కార్యక్రమం కానీ, ఒక జగనన్న విద్యా దీవెన కార్యక్రమం కానీ, కేజీ నుండి పీజీ వరకు కూడా పిల్లల్ని చదివించి విద్యావంతులను చేయటం, రైతన్నలకి పెట్టుబడి సాయం కింద 13,500 రూపాయలు ఇవ్వండి, ప్రతి కార్యక్రమం ముఖ్యంగా అవ్వాతాతల పెన్షన్ ఎప్పుడైనా సరే ఎన్నో లైన్లో నిలబడి మరి తీసుకున్న రోజులు మనం చూసాం. ఇవాళ ఇంటి వద్దకే వెళ్ళి ఎంతో ఆనందంగా